తెలివైన దుప్పి. బోధసత్వుడు ఒక అడవిలో దుప్పగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లంటే ఇష్టం. ఒక వేటగాడు ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు. దానికి ఒక ఉచ్చు అల్లాడు. చెట్టు మీద కూర్చుని దుప్పి కోసం ఎదురు చూస్తున్నాడు. దుప్పి వచ్చి పండ్ల నోటిలో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు. ఉచ్చులో పడిపోతుంది. ఇది వాడి ఆలోచన. దుప్పి రాని వచ్చింది, కానీ దూరంగా ఆగింది. పండ్లు బాగా మంగి తీయని వాసన వస్తుంది. ఒకవైపు పండ్లు తినాలనిపిస్తుంది, కానీ పండ్లో ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది. వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి నిలబడి ఉండడం గమనించాడు. వాడికి తొందర పోతుంది. దుప్పి వెనక వెళ్ళి పోతుందేమో, దానికి పండ్లు కనబడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు. ఒక్కొక్కటి తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ. కానీ దుప్పి చాలా తెలివైంది. చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడతాయి, అంతేగాని ఎవరు విసిరినట్లు పడవు కదా. ఏదో తిరకాసు ఉందని అర్థమైంది. చెట్టు మీద ఉన్న వేటగాడు చూసింది, కానీ చూడనట్లు చెట్టుతో అన్నది. చెట్టు చెట్టు పండ్లు విసుతున్నావేమిటి, నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను, ఇంకా నీ దగ్గరకు పండ్ల కోసం రాను అంటూ వెనుదిరిగిపోయింది. వేటగాడికి దిప్పి చెక్కలేదని కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు, ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు, రేపు నిన్ను వదిలేదే లేదు. వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు. మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమైపోయింది. మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళు మాయల్లో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.